Nandyala Opa Enikalo, Adhikara Telugu Desam Party, Vichchalividiga, Dabbulu Panchendu Chustunnaru, YCP Neta, Maji MLA, Gurunath Reddy. Nandyala Stanam, YCP Kanchukota Antunna, Gurunath Reddy Tho, Ma Pratinidhi, face to face. Karnool Jilla, Nandyalalo, Bhooman, Nagireddy Maranamto, Akada, MLA, MLA Constitution ki Poti Jarugutundi. Indulo Bhaganga, Akada Pota Potiga, Telugu Desam Kani, Itu, YSRCP Pradana Partiluga Nilustunnayi. ఇందులో భాగంగా అక్కడ పోటీ వాతావరణం ఎలా ఉంది, అక్కడ ఏం జరుగుతుంది అనే అంశంపై మనతో మాట్లాడడానికి అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రస్తుత పరిస్థితుల్లో నంద్యాలలో ఏం జరుగుతుంది? నంద్యాలలో ఎన్నికలైతే ప్రశాంతంగా జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ విజయం సాధించడానికి అక్కడ ఓటర్లు వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించే పరిస్థితుల్లో ఈరోజు కనపడడం లేదు. అక్కడ మేము ఒకటే, ఎలక్షన్ కమిషన్ ఒకటే కోరుతున్నాం, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు చేయండి. ఇప్పటికే ఈ రాష్ట్రంలో అన్ని సమస్యలను పక్కన పెట్టి చంద్రబాబు సర్కార్ కేబినెట్ మొత్తం నంద్యాలలో తిష్ట వేసి ప్రజలు భయభ్రాంతులు చేయడము, మరి అదేవిధంగా అన్ని రకాలుగా మరి ప్రయోగాలు ఉపయోగించి నంద్యాల ప్రజలు మరి ఓటర్లుగా మలుచుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఇప్పుడు ఎక్కడా చేయనటువంటి అభివృద్ధి నంద్యాలలో చేస్తామనేటువంటి విధంగా భ్రమ కలిగించే విధంగా ప్రజలను అక్కడ మరి మాట మార్చే విధంగా చేస్తున్నట్టు కనిపిస్తుంది. రోడ్లు విస్తరణంటూ, డెవలప్మెంట్ అంటూ, ఐటీ పార్కులు అంటూ, అవంటూ ఇవంటూ లేని అపోహల మాటలు చెప్పి ఈరోజు చంద్రబాబు సర్కారు నంద్యాల ప్రజలు మభ్య పెడుతున్నారు. మేము ఒకటి అడుగుతున్నాం, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బేరీజ్ వేసుకొని అక్కడ తిష్ట వేసినటువంటి మంత్రులు అక్కడి నుంచి వాళ్ళను పక్కన పంపించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలనే మా డిమాండ్. స్ట్రైట్గా ఒకటి చెప్పండి, మీరు అధికార పార్టీ ఇప్పుడు అధికార దుర్వినియోగం చేస్తుందంటారు? ఖచ్చితంగా 100% చంద్రబాబు సర్కారు, వారి కేబినెట్ మంత్రులు అధికార దుర్వినియోగానికి ప్రత్యక్షంగా పాల్పడుతున్నారు. ప్రత్యక్షంగా మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారే స్వయాన మాట్లాడినటువంటి మాటలు మనం లెక్క వేస్తే, రేషన్ కార్డులు ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం, రోడ్ల మీద నడుస్తున్నారు అనేటువంటి మాట, అంటే భయభ్రాంతులు చేసే విధంగా ప్రజల్ని భయపెట్టే విధంగా స్వయాన ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఈరోజు కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులు సోమిరెడ్డి కానీ, ఆదినారాయణ రెడ్డి కానీ, అదేవిధంగా మన భూమా అఖిలప్రియ వారు కానీ, మరి కాలువ శ్రీనివాసులు కానీ అక్కడే తిష్ట వేశారు గత 10-15 రోజులుగా. అంటే ప్రజలను భయభ్రాంతులు చేసి అధికారాన్ని దక్కించుకోవాలనేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి తప్ప ప్రజాసేవ చేసి ప్రజల్ని మరి వాళ్ళ యొక్క ఓట్లు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనలో అక్కడ కనబడడం లేదు వాతావరణం. ఒకటి చెప్పండి, మొన్న జరిగిన ఈ జగన్ బహిరంగ సభలో కానీ జగన్ గారు మాట్లాడిన కామెంట్స్, ఎందుకంటే సీఎంను కాల్చి చంపాలి, నడి రోడ్డుపై కాల్చి చంపాలన్నవి మీ గెలుపుకి ఇవి ఉపయోగపడతాయంటారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏమంటే, ఇప్పటి వరకు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇన్ని హామీలు ఇచ్చి ఇన్ని వాగ్దానాలు చెప్పి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితులు ఉండి మరీ నంద్యాలలో ప్రజలకు ఈ విధమైనటువంటి హామీలు ఇవ్వడం, ఈ విధంగా చేస్తున్నటువంటి వ్యక్తిని కాల్చి చంపిన తప్పు కాదేమో అని అన్నాడు. అంతే తప్ప కాల్చమని లేదంటే దౌర్జన్యాలు చేయమని, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసేది హత్య రాజకీయాలు. వారు పార్టీ యొక్క ధ్యేయమే రక్తపు మడుగు నుంచి వచ్చినటువంటి పార్టీ అది. వంగవీటి మోహన్ రంగా గారిని కానీ, ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి రాఘవేంద్రరావు గారిని కానీ, నిన్న జరిగినటువంటి వాటర్ మిషన్ ఇది రాజేంద్ర సింగ్ పైన జరిగినటువంటి దాడులు కానీ, అక్రమంగా రైతుల పట్ల వాళ్ళు చూపినటువంటి వివక్ష కానీ, మరి భూములు రాజధాని కోసం ఇవ్వలేనటువంటి వాళ్ళపైన ఏ విధంగా దౌర్జన్యాలు చేశారు, వాళ్ళు మోటార్లు తగలబెట్టారు, అరటి తోటలు తగలబెట్టారు, వారి రక్తపూరితమైనటువంటి చేష్టలు చేస్తున్నది తెలుగుదేశం పార్టీ. గతంలో పార్టీ ఆవిర్భావం నుంచి కూడా వాళ్ళ యొక్క చరిత్ర రక్తపు మడుగులతో మన రాజ్యాన్ని పరిపాలించే చరిత్ర. ఒకటి చెప్పండి ఇప్పుడు చివరిగా, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ ఓటింగ్ ఎలక్షన్స్ కానీ రెండు పార్టీలకి రెఫరెండం అంటారా? మేమైతే ఖచ్చితంగా రెఫరెండం లాగా భావిస్తాం. ఎందుకంటే నంద్యాల ఎన్నికలు ఈ 3.5 సంవత్సరాల చంద్రబాబు పాలనకు ఈరోజు నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి నీతి నిజాయితీకి ఇది ఒక ఆదర్శం. ఈరోజు రాజకీయ విలువల వల్ల ఈరోజు నేషనల్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. రాజకీయాలు విలువలు కాపాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాజకీయ విలువల కోసం పరితపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు భ్రష్టు పట్టినటువంటి రాజకీయాల్లో ఒక పరిశుద్ధమైనటువంటి రాజకీయాలు ప్రజలకు అందించాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరే మన చక్రపాణి రెడ్డి గారిని రాజీనామా చేసిన తర్వాతే పార్టీలోకి కండవా వేయడం జరిగింది. మరి చంద్రబాబు యొక్క రాజకీయాలు కుట్రలు, కుతంత్రాలు, డబ్బు దాహంతో జరుగుతున్నటువంటి రాజకీయాలు.
పదవికి ఆశిస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు ప్రజల పట్ల ఏమాత్రం కూడా విశ్వసనీయత లేదు, ప్రజల పట్ల ఏమాత్రం కూడా ప్రేమ లేదు. జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయతకు, విలువలకు, మన ప్రజల యొక్క స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఆ రోజు 2014 ఎన్నికల్లోనే ఒక మాట అబద్ధం చెప్పి ఉంటే రైతులకు మేము కూడా ఉచితమైన ఉచిత లోన్లు మాఫీ చేస్తామని చెప్పి ఉంటే ఆ రోజే ముఖ్యమంత్రి అయ్యేవాడు. కానీ విలువలకు నిలువుటద్దం జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారు చెప్తున్నటువంటి విషయం.